కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట షలోం. యెషయా గ్రంథము 43:18-19 మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగా చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. మనం చదివినటువంటి వచనాన్ని ఆధారం చేసుకొని మొదటి అంశము, గతాన్ని మరిచిపోవడానికి ఇది సమయం. గతాన్ని మరిచిపోవడానికి ఇది సమయం. రెండోదిగా, గతాన్ని విడిచిపోవడానికి ఇది సమయం. గతాన్ని విడిచిపోవడానికి ఇది సమయం. మూడోదిగా, గమ్యాన్ని చేరుకోవడానికి ఇది సమయం. గురిని చేరుకోవడానికి ఇది సమయం. ఇది సమయము అన్నప్పుడు సమయము అని పెట్టచ్చు, లేదా సంవత్సరము అని కూడా పెట్టచ్చు. గతాన్ని మరిచిపోవలసిన సంవత్సరం, గతాన్ని విడిచిపెట్టాల్సిన సంవత్సరం, గురి వద్దకే పరుగు పెట్టవలసిన సంవత్సరం. మొదటిగా, గతాన్ని మరిచిపోవలసిన సమయం. ఎందుకని? దేవుడు సెలవిస్తున్నాడు ఏమని? 43:18 యెషయా గ్రంథం, మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు జ్ఞాపకము చేసుకొనకుడి. పోయిన సంవత్సరంలో మీ జీవితంలో ఏం జరిగిందో మీకు బాగా తెలుసు. గడిచిన 12 నెలలు, 365 దినాలు, సుమారు 52 వారాలు, మీ జీవితంలో చాలా సంఘటనలు చోటు చేసుకుని ఉంటాయి. కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి, కొన్ని మధురమైనటువంటి అనుభవాలు, మరికొన్ని చేదు అనుభవాలు. మీరు కొందరిని మంచివారిని కలిసి ఉంటారు, మీరు కొందరిని చెడ్డవారిని, చెరిపేవారిని కలిసి ఉంటారు. ఈరోజు దేవుడు ఒక విషయాన్ని సూటిగా మనకు చెప్తున్నాడు. అదేమిటంటే, మీరు గత సంవత్సరంలో ఎదుర్కొన్నటువంటి చేదు అనుభవాలను మర్చిపోండి, చేదు సంఘటనలను మర్చిపోండి. నిజమే, గడిచిన సంవత్సరంలో చేదు సంఘటనల గుండా, చేదు అనుభవాల గుండా ఖచ్చితంగా వెళ్ళే ఉంటాం, ఖచ్చితంగా వెళ్ళుంటారు. ఒకవైపు మనలో కొంతమంది ఈ విధంగా బాధపడుతూ, దుఃఖపడుతూ, వేదనతోనూ, ఆవేదనతోనూ ఈరోజు కూడా దేవుని సన్నిధికి వచ్చి ఉంటారు. విజిటింగ్ అవర్స్లో నన్ను కలిసేటటువంటి సమయము, ప్రార్థన చేయించుకునే సమయంలో, నన్ను కలవడానికి వచ్చిన సందర్భంలో, అనేక సందర్భాల్లో చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వారికున్న అవసరత ఏమిటో, దేని కొరకు ప్రార్థన చేయాలో చెప్పే ప్రక్రియలో నోట్లోంచి మాట రాదు, వచ్చి నిలబడిపోతారు. చెప్పయ్యా, దేనికోసం ప్రార్థన చేయమంటావు? మాటలు రావు. అమ్మా చెప్పమ్మా, దేనికోసం ప్రార్థన చేయమంటావు? నోట్లోంచి మాటలు రావు, కన్నీళ్ళే మాట్లాడుతూ ఉంటాయి. కన్నీళ్లతోనే వాళ్ళు మాట్లాడతారు. ఎందుకయ్యా ఇంతగా బాధపడుతున్నావు? ఎందుకమ్మా ఇంతగా బాధపడుతున్నావు? జవాబు ఏంటి తెలుసా? అన్నా మోసపోయాను, మోసపోయాను. ఈరోజు ఎవరైనా ఉన్నారా 2015లో మోసపోయిన వాళ్ళు? బ్రదర్, తోటి ఉద్యోగే నన్ను మోసం చేశాడు, వ్యాపారం చేస్తున్న చోట తోటి పార్ట్నరే నన్ను మోసం చేశాడు, నా బంధువే నన్ను మోసం చేశాడు, ఒక ఆత్మీయుడే నన్ను మోసం చేశాడు, నా క్లాస్మేట్, నా స్కూల్మేట్, మా ఊరోడే నన్ను మోసం చేశాడు, నా తోబుట్టువే నన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేసింది, ఇష్టపడుతున్నాడు అన్నాడు,
ప్రేమిస్తున్నాను అన్నాడు, కానీ నన్ను మోసం చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా, ఈ వాక్యాన్ని వింటున్నా, సహోదరా సహోదరి, గడిచిన సంవత్సరము నీ జీవితంలో చేదు అనుభవాన్ని విడిచిపెట్టిందా? నేను మోసపోయాను. ఎస్, నీ జీవితంలో నువ్వు మోసపోయి ఉండొచ్చు. పాపిష్టి మనుషులు మాయ మాటలు చెప్పి నిన్ను నమ్మించి వంచి ఉండొచ్చు. ఆ వంచనలో నువ్వు విలవిలలాడిపోయి ఉండొచ్చు. ఈరోజు కూడా విలవిలలాడిపోతూ సరిగా నిద్రపోకుండా, సరిగా భోజనం చేయకుండా మోసగించబడిన నీవు, వంచబడిన నీవు, ఏ విధంగా వంచబడ్డావో, ఏ విధంగా మోసగించబడ్డావో పదే పదే నీకు జ్ఞాపకం రావడం వల్ల, పదే పదే నీ కళ్ళ ముందు కనిపించటం వల్ల ఎంతగా అల్లాడిపోతున్నావో, ఎంత చిత్రవదకు గురి అవుతున్నావో, వాళ్ళు అన్న మాటలు మాటిమాటికి జ్ఞాపకం రావడం వల్ల, వారు వేసిన నెపము నీకు మాటిమాటికి జ్ఞాపకం రావడం వల్ల, వారు వేసిన నిందలు, తప్పు చేయకపోయినా తప్పు నీది కాకపోయినా నిన్ను దోషిగా నిలబెట్టి అన్న మాటలు మాటిమాటికి నీకు జ్ఞాపకం రావడం వల్ల ఈరోజు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా అల్లాడిపోతూ ఉన్నావు. అటువంటి వారితో నా దేవుడు చెప్తున్నాడు ఏమని, 2016వ సంవత్సరము నీవు 2017వ సంవత్సరంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు జ్ఞాపకానికి కూడా రావడానికి వీల్లేదు. ఎందుకని, నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను. అప్పుడు మీరు అనొచ్చు, ప్రేమిస్తే ఏం లాభం బ్రదర్, దేవుడు నన్ను ప్రేమిస్తే ఏం లాభం, 2015లో నా జీవితంలో నేను మోసపోయాను కాబట్టి అన్నీ కోల్పోయాను, నా స్నేహితులే బంధువులే నా వాళ్లే నన్ను నమ్మించి వంచటం వల్ల అన్నీ కోల్పోయాను, ఉద్యోగం కోల్పోయాను, డబ్బులు కోల్పోయాను, పేరు కోల్పోయాను, ఆస్తిని కోల్పోయాను, క్యారెక్టర్ని కోల్పోయాను, సొసైటీలో గౌరవాన్ని మర్యాదను కోల్పోయాను, అన్ని విధాలుగా చెడిపోయాను, అన్ని విధాలుగా నిస్సహాయ స్థితికి చేరిపోయాను, ఇప్పుడు బ్రతకడం కూడా నాకు కష్టంగా ఉంది, బ్రతుకు తెరువు కోల్పోయాను, ఎలా బ్రతకాలో నాకు తెలియటం లేదు, ఏ మార్గము కానరావటం లేదు, అన్ని విధాలుగా అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి, ఇప్పుడు నేను బ్రతకడానికి ఆధారం కనిపించటం లేదు, ద్వారాలన్నీ మూసుకుపోయినాయి, దేవుడు నన్ను ప్రేమిస్తే ఏమి లాభం, ఏమి లాభం అని ప్రశ్నిస్తూ ఇన్ని ఆలోచనలు ఇన్ని మాటలు చెప్తున్నావే, అయితే జాగ్రత్తగా విను. నా ప్రభు అంటున్నాడు ఏమని, గడిచిన కాలపు సంగతులు జ్ఞాపకం పెట్టుకోకండి, మునపటి సంగతులు మీరు జ్ఞాపకం పెట్టుకోకండి, ఇదిగో నేను ఒక నూతన కార్యమును చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలవబోతుంది. ఈ సంగతి ఆలోచించరా, ఎంతసేపు మోసగించిన వాడి గురించి ఆలోచిస్తున్నారు, మోసపోయిన సంగతి గురించి ఆలోచిస్తున్నారు, ఎంతగా మోసం చేయబడ్డావో, ఎంతగా దగాకు గురయ్యావో దాని గురించి ఆలోచిస్తున్నావు కానీ, గతం గురించి ఆలోచిస్తున్నావు కానీ, నీ కొరకు శ్రేష్టమైన భవిష్యత్తును దేవుడు సిద్ధం చేస్తున్నాడనే అద్భుతమైన సత్యం గురించి ఎందుకు నువ్వు ఆలోచించట్లా, అదే దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని 19వ వచనము, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచించరా. ఎంతసేపు గతం గురించి ఆలోచిస్తూ నలిగిపోతున్నారు, గతం గురించి ఆలోచిస్తూ కృంగిపోతున్నారు, గతం గురించి ఆలోచిస్తూ మదన పడిపోతున్నారు, కానీ మీకోసం నేను బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేస్తున్నాను, దీని గురించి ఆలోచించండి. మీ కొరకు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని సిద్ధం చేస్తున్నాను, దీని గురించి ఆలోచించండి. ఏమిటి ఆ శ్రేష్టమైన జీవితము, ఏమిటి అద్భుతమైనటువంటి భవిష్యత్తు, ఆయన అంటున్నాడు ఏమని, ఇదిగో నేను అరణ్యములో నదులు ప్రవహింప చేయబోతున్నాను, ఇదిగో నేను ఎడారిలో నదులు పారజేయుచున్నాను, అరణ్యములో త్రోవ కలుగ చేయబోతున్నాను. నువ్వు అంటున్నావుగా గడిచిన సంవత్సరం నా జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు నన్ను అట్టడుగు స్థాయికి చేర్చేసినాయి, బ్రతుకును భారంగా మార్చేసినాయి, బ్రతకడమే దండగా అనే స్థితికి తీసుకొచ్చేసినాయి, ఇక నాకు మార్గమేది బ్రతకడానికి అంటున్నావు. కానీ నా ప్రభు అంటున్నాడు నేనే మార్గము లేని చోట అరణ్యముగా దాపరించిన నీ జీవితంలో నేను మార్గాన్ని తెరవబోతున్నాను,
అద్భుతమైన మార్గాన్ని నీకు చూపించబోతున్నాను. మనిషి బ్రతకాలంటే నీరు కావాలి. నీరు మనిషి యొక్క జీవనానికి ఆధారం. ఈరోజు వాక్యం వింటున్న వారిలో ఆధారం లేక, బ్రతకడానికి ఆధారం లేక, బ్రతకడానికి ఉద్యోగం లేక, బ్రతకడానికి సంపాదన లేక, బ్రతకడానికి కావలసినటువంటి కనీస అవసరాలు తీర్చుకోలేక అల్లాడిపోతున్న వారితో దేవుడు అంటున్నాడు, ఏమని? ఎడారిలా ఉంది నీ జీవితం, ఏమీ కనిపించటం లేదు. కానీ ఎడారిగా ఉన్నటువంటి నీ జీవితంలో నేను నదులను ప్రవహింప చేయబోతున్నాను. ఆశ్చర్యకరమైనటువంటి జీవితాన్ని. ఎడారిలో కొంచెం నీళ్లు కనిపించడమే కష్టం, కానీ దేవుడు ఎడారిలో నదులను ప్రవహింప చేయబోతున్నాను. ఆ నదులు నీ జీవితంలోనే ప్రవహింప చేయబోతున్నాను. ఇక ఏడవకుండా, కన్నీరు కార్చకుండా నీ జీవితంలో ఇరుకులో విశాలతను కలుగు చేయబోతున్నాను. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, గాయపరిచిన వారిని మర్చిపో, గాయాలను మర్చిపో, వంచబడ్డావు అనే సంగతి పక్కన పెట్టు, మోసగించబడ్డాను అనే తలంపు పక్కన పెట్టు. అలా మోసగించబడ్డాను, వంచబడ్డాను, నాకు అన్యాయం చేశారు, నన్ను అన్యాయంగా నిందించారు, నన్ను అన్యాయంగా బలి చేశారు, ఈ ఆలోచనల చేత, ఈ తలంపుల చేత ఎంతకాలం కృంగిపోతావు? ఎంతకాలం నిరుత్సాహపడతావు? ఎంతకాలం దిగులు పడతావు? ఇలా దిగులు పడడం వల్ల, ఇలా ఏడాడడం వల్ల ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఉద్యోగానికి వెళ్ళవలసిన సమయంలో ఉద్యోగానికి వెళ్లకుండా ఉద్యోగాన్ని పాడు చేసుకుంటున్నావు. వ్యాపారం చేయవలసిన నీవు వ్యాపారానికి వెళ్లకుండా ఉండడం వల్ల మిగిలిన వారికి తప్పుడు పనులు చేయడానికి, అన్యాయంగా నీ వ్యాపారాన్ని నాశనం చేయడానికి అవకాశం ఇస్తున్నావు. దేవుడు అంటున్నాడు, గతాన్ని మర్చిపోవడానికి ఇది సమయం. దిస్ ఈస్ ద టైమ్, ఇట్స్ ద టైమ్, ఇట్ ఈస్ ద టైమ్ టు ఫర్గెట్ యువర్ పాస్ట్. నీ గతాన్ని మర్చిపోవడానికి ఇది సమయం. నీ నూతన సంవత్సరంలోనికి నీ గతాన్ని తీసుకురావడానికి వీల్లేదు. గత జీవితపు, గత కాలపు ఆలోచనలు కూడా, తలంపులు కూడా నీతో పాటు రావడానికి వీల్లేదు. ఒకవైపు గత జీవితంలో నువ్వు వంచబడవచ్చు, లేదా నువ్వే వంచన చేసి ఉండొచ్చు, నువ్వే మోసగించవచ్చు, నువ్వే తప్పుడు పనులు చేసుండొచ్చు, నువ్వే నీచమైన కార్యాలు చేసుండొచ్చు. అవన్నీ ఇప్పుడు నిన్ను వెంటాడుతున్నాయేమో. నువ్వు ఎంత పాపిష్టి వాడివో నీకు తెలుసా? నువ్వు ఎంత దుర్మార్గుడో నీకు తెలుసా? 2016 అడుగు పెట్టావు కానీ 2015 నువ్వు ఎలాంటి పాపిష్టి పనులు చేశావో నీకు తెలుసా? గొప్ప గొప్ప తీర్మానాలు తీసుకుంటున్నావు కానీ ప్రార్థన అంటున్నావు, బైబిల్ అంటున్నావు, వాక్యం అంటున్నావు, భక్తి అంటున్నావు, పరిశుద్ధత అంటున్నావు, బాగుంది. కానీ 2015 ఎటువంటి జీవితాన్ని వెలగబెట్టావో నీకు తెలుసా? సైతాను గాడు వచ్చి నీ గత జీవితాన్ని జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాడు. వాడికి నువ్వు చెప్పాల్సింది ఒకటి, ఏమిటి? నా దేవుడు నూతన జీవితాన్ని, నూతన బ్రతుకును, నూతన భవిష్యత్తును నాకు ఇచ్చాడు. ఐ డోంట్ లివ్ ఇన్ మై పాస్ట్. నేను నా గత జీవితాన్ని ఆధారం చేసుకుని, గత జ్ఞాపకాలు ఆధారం చేసుకుని జీవించను. ఎందుకని? దేవుడు నాకు ఒక నూతన జీవితాన్ని, ఎడారి లాంటి నా జీవితంలో సెలయేర్లు ప్రవహింప చేయబోతున్నాడు. అరణ్యముగా మిగిలిపోయిన నా జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన మార్గాన్ని తెరిచి నన్ను ముందుకు తీసుకుని వెళ్ళబోతున్నాడు. నేను ఇక గత జీవితం గురించి ఆలోచించదలుచుకోలేదు. గతంలో జరిగినటువంటి సంఘటనలు నన్ను గాయపరిచిన, నాకు బాధను కలిగించిన వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి, తలంచాలి, ఆశించటం లేదు. ఆ వాడ మునిగిపోబోతుంది. అలా వాడ మునిగిపోబోతున్నప్పుడు ఆ వాడలో ఉన్న వారందరికీ చెప్తున్నారు, త్వరగా ఈ వాడను విడిచిపెట్టి, మీ కొరకు ప్రక్కనే లైఫ్ బోట్స్ ఉన్నాయి, చిన్న చిన్న పడవలున్నాయి, ఆ పడవల్లోకి చేరండి, ప్రాణాలు కాపాడుకోండి. సాధారణంగా వాడలు ప్రమాదానికి గురైనప్పుడు ఆ వాడల్లోనే చిన్న చిన్న పడవలు ఉంటాయి. ఆ వాడ మునిగిపోతున్నప్పుడు ఆ చిన్న చిన్న పడవల్ని సముద్రంలోకి వదిలిపెడతారు. వీళ్ళు చేయాల్సింది ఏమిటయ్యా అంటే, ఆ వాడలో ప్రయాణం చేసే వాళ్ళు ఆ పడవలోకి ఉరిగితే చాలు. అలా అందరూ ఆ పడవలోకి ఉరుకుతున్నారు. స్క్రీన్లో మీకు చక్కగా చూపిస్తున్నారు, చూడండి. ఆ పడవలను వారు నీళ్ళల్లోకి వదిలిపెడుతున్నారు. వాడలో ప్రయాణం చేసే వాళ్ళు చేయాల్సిందల్లా ఆ పడవలోకి ఉరికేసేయాలి. అలా అనేక మంది ఆ వాడలోంచి తప్పించుకుంటూ, మునిగిపోతున్న వాడలోంచి తప్పించుకుంటూ పడవలోకి ఉరికేస్తున్నారు. ఒక వ్యక్తి తన ప్రాణాలు కాపాడుకోవాలని పరుగు పరుగున వెళుతూ తనకు జ్ఞాపకం వచ్చింది, ఏమిటి? నాకు సంబంధించినటువంటి మూట ఉందిగా. వాడు ప్రయాణం చేస్తున్నాడు, తనతో పాటు సరుకుల్లో లేకపోతే ఏదో పట్టుకు మూట పట్టుకెళ్తున్నాడు, తనకు సంబంధించిన సామాన్లు మూట పట్టుకెళ్తున్నాడు.
వాడికి మూట జ్ఞాపకం వచ్చింది. వాడు పరిగెడుతూ పరిగెడుతూ ఎలాగ వెళ్ళిపోతున్నా కానీ నా మూట కూడా పట్టుకెళ్తే బాగుంటుందని చెప్పి గబగబ వెళ్ళి మూట ఎత్తబోయాడు. చాలా బరువుగా ఉంది, దాన్ని పట్టుకుని పరిగెడడం కష్టమైంది. వాడేం చేశాడో తెలుసా, ఆ మూట కాస్త తన మెడకేసుకున్నాడు, మెడకేసుకుని పరుగు పెడుతున్నాడు, పరుగు పెడుతున్నాడు, పరుగు పెడుతున్నాడు. వాడే కాస్త బరువుగా ఉన్నాడు, ఆ మూట కాస్త ఇంకా బరువు అయింది. ఇప్పుడు వాడలోంచి ఏం చేయాలో తెలుసు, సమాంతంగా అదిగో అక్కడున్న పడవలకు ఉరకాలి. వీడు వాడు కలిగి ఉన్న బరువుతో ఉరకడమే కష్టం. ఇప్పుడు వాడికి గతానికి సంబంధించిన మూట ఒకటి వేసుకున్నాడు. ఈ మూట వేసుకుని ఉరికే ప్రయత్నం చేశాడు. తనను ఒడ్డుకు చేర్చే పడవలో పడబోయి ఆ పడవకి ఈ ఓడకి మధ్య ఉన్న సముద్రంలో పడ్డాడు. ఆ మూట ఏం చేసింది, వాడిని క్షేమంగా చేరుకోవలసినటువంటి ఒడ్డుకు చేరకుండా వాడిని సముద్రంలో చంపి పడేసింది. నువ్వు నేను క్షేమంగా ఒడ్డుకు చేరాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. అలా నువ్వు నేను క్షేమంగా ఒడ్డుకు చేరాలి అంటే గత కాలపు గత సంవత్సరపు మూట ఏది కూడా నీతో పాటు రావడానికి వీలు లేదు. నీ జీవితానికి భారంగా నిన్ను బ్రతకనివ్వకుండా, ప్రశాంతంగా బ్రతకకుండా, సమాధానంతో బ్రతకకుండా, నెమ్మదితో బ్రతకకుండా, పరిశుద్ధతతో బ్రతకకుండా, నిన్ను ముందుకు సాగకుండా వెనక్కి లాగివేసే గతకాలపు స్మృతులు కానీ గతకాలపు జ్ఞాపకాలు కానీ నీ భుజాల మీద నువ్వు మోయటానికి వీలేదు. అవేం చేస్తాయో తెలుసా, నిన్ను ముందుకు సాగకుండా చంపి పడేస్తాయి. దేవుడు నీ కోసం దాచిపెట్టినటువంటి మార్గంలో అడుగు పెట్టకుండా నిన్ను చంపి పడేస్తాయి. అక్కడ వాడ పడవ సిద్ధంగా ఉంది. ఏ పడవ? నేను క్షేమంగా అద్దరికి చేర్చే పడవ. క్షేమంగా అద్దరికి చేరవలసిన ఈ వ్యక్తి ఎందుకు ఆ పడవలో అడుగు పెట్టలేకపోయాడు? మూట తన గడిచిన కాలమునకు చెందిన మూట, గత కాలమునకు చెందిన మూట, బరువైన మూట మీద కట్టుకున్నాడు. అది అతన్ని ముంచి పడేసింది. నూతన సంవత్సరంలో అడుగు పెట్టావు సహోదరుడా, సహోదరి, దేవుడు అంటున్నాడు గతకాలపు జ్ఞాపకాలు తీసుకురా మాకు. నీ జీవితంలో నువ్వు పొందుకున్న చేదు అనుభవాలు నీతో పాటు తీసుకురా మాకు. అవి నిన్ను చంపేస్తాయి. నెమ్మది లేకుండా, సుఖం లేకుండా, సంతోషించకుండా, డిప్రెషన్లో నిన్ను ముంచేస్తాయి. నా మాట విను, నేను నూతన కార్యాన్ని చేయబోతున్నా. ఏమిటది? ఎడారిలో నదులను ప్రవహింప చేయబోతున్నాను, అరణ్యములో నీకు మార్గాన్ని చూపించబోతున్నాను. నువ్వు నమ్మినట్లయితే గతాన్ని మర్చిపోయి నా మాటను చేతబట్టి అద్భుతమైన భవిష్యత్తును పొందుకుంటావా? దేవుడు నీకు శ్రేష్టమైన భవిష్యత్తును ఇవ్వబోతున్నాడు. ఈ వాక్యాన్ని అంగీకరించి గతాన్ని సమాధి చేసి ప్రభువు నిన్ను అద్దరికి చేర్చాలి, ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాలి ఆశిస్తూ ఉండగా నీ గతాన్ని, గత జీవితపు ఛాయలను, గత జీవితపు జ్ఞాపకాలను విడిచిపెట్టి ముందుకు సాగే ప్రయత్నం చేస్తావా? దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన అద్భుతమైనటువంటి జీవితాన్ని స్వతంత్రించుకుని ముందుకు సాగుతావా? ఆలోచించు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా బహుస్పష్టముగా మాతో మాట్లాడినందుకు వందనాలు. గత జీవితపు మూటలు మేము మా నడుముకు కట్టుకున్నట్లయితే, వాటిని మోసే ప్రయత్నం చేస్తే క్షేమకరమైనటువంటి నాయనా నీ మార్గంలో నడవకుండా విమ్మములను మధ్యలోనే అర్ధంతరంగా సమాధి చేసేస్తాయి. వద్దు ప్రభువా గతకాలపు జ్ఞాపకాలు, వద్దు నాయనా గతకాలపు పాపిష్టి అలవాటులు, ఆ తిరుగుళ్ళు, ఆ పాపాలు. ఈరోజే గతకాలపు జ్ఞాపకాలు విడిచిపెట్టేస్తున్నాం, మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడెక్కడ తిరిగామో, ఏమేమి చేశామో నీకు తెలుసు కనుక వాటన్నిటిని విడిచిపెట్టేస్తున్నా. బ్రతికిన మూన్నాళ్ళు నిన్ను క్రియలలో చూపించే, నీ వలే జీవించే అసలసిసలైన ఆత్మీయతను, అసలసిసలైన క్రైస్తవ్యాన్ని బ్రతికించే బ్రతుకును మాకు దయచేయమని, క్రీస్తునే క్రియల్లో చూపించే కృపను అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.